వరదల ఉద్ధృతితో ఉమ్మడి ఖమ్మం జిల్లా విలవిల్లాడింది. ఉభయ జిల్లాల్లో వరుణుడి జోరు లేకున్నా వరదలు ముంచెత్తాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉప్పొంగిన వాగులతో రాకపోకలు స్తంభించాయి. చాలా ఏళ్ల తర్వాత ఖమ్మం నగరంలో మున్నేరు మహగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరదతో ఖమ్మంలోని మున్నేరు ప్రభావిత కాలనీలు వణికిపోయాయి. ఉభయ జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రెండు జిల్లాల్లో అధికార యంత్రాంగం, కలెక్టర్లు, పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 4000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. దాదాపు 1000 ఇళ్లను ఖాళీ చేయించారు. ఉగ్రరూపం దాల్చిన మున్నేరు నది కాస్త శాంతించింది. గురువారం 30 అడుగుల మేర ఖమ్మం వద్ద ప్రవహించిన మున్నేరు నది శుక్రవారం 22 అడుగులకు చేరింది. ప్రధానంగా బొక్కలగడ్డ, వెంకటేశ్వర కాలనీ, పద్మావతి నగర్ గృహాలు ధ్వంసమయ్యాయి. కుటుంబానికి సుమారు 100,000 వరకు నష్టపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు 30 ఏళ్ళు అవుతుంది దగ్గర దగ్గర ఇక్కడ ఉండవచ్చి. మరి ఇప్పటికి 2 సార్లు ఇళ్ళకి వచ్చినాయి, కానీ ఇంతకుముందు రోడ్డు మీదకి వచ్చిపోయినాయి. ఇంతకుముందు ఇప్పుడు 18-19 ఏళ్ళ కింద ఒకసారి ఇల్లు మునిగింది. మరి ఇప్పుడు కూడా అంతే, బియ్యం, కారం, బట్టలు అన్ని పడేసినాం. ఏం లేకుండా అయింది ఇంట్లో. పిల్లల బుక్కులు కూడా అన్ని తడిసిపోయింది. మార్కెట్కి వెళ్తాం, మేము వస్తారు కల్లే నిండిపోయింది. మా చెల్లెళ్ళు వీళ్ళు అక్కడ దానివాయగడం ఉంటే అక్కడ పోయినాం, అన్ని తినాలి భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు 3,500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వారంతా భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, అశ్వాపురం, మణుగూరు, పినపాక, గుండాల, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి మండలాలకు చెందినవారు. వరద పూర్తిగా తగ్గిపోయి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ముంపు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని ఇల్లందులపాడు చెరువు అలుగుపోస్తూ ఉండగా పట్టణవాసులు అలుగు అందాలను చూసి తన్మయత్వం చెందుతున్నారు. ఇల్లందు మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైటింగ్తో నీటి ప్రవాహం కనువిందు చేస్తోంది.